రాబోయే చిందమా సీరియల్కి సంబంధించిన ఈరోజు పూర్తి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం చంద్రిక ఎలా అయినా పాప దగ్గరకు రావాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక రుద్రాని మాత్రం ఇంట్లో పగడ్బందీగా పోలీసుల్ని అరేంజ్ చేసి కూర్చుంటుంది ఇక స్నేహ రుద్రాని ఇచ్చిన యాడ్ పేపర్ని భరత్ దగ్గరకు తీసుకొని వెళ్ళి భరత్ గారు చూడండి మీ రుద్రాని ఏం చేసిందో అంటే ఏమైంది స్నేహ ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ అడుగుతాడు ఆ మటుకి స్నేహ చెప్తూ ఉంటుంది ఏంటి భరత్ గారు రుద్రాని ఎలా పేపర్లో ప్రకటన ఇచ్చిందో చూడండి అనగానే పేపర్ చూసి భరత్ ఒకసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చంద్రిక కోసం పేపర్లో యాడ్ ఇచ్చిందా అసలు ఎందుకు ఇలా చేసింది రుద్రాని అంటూ అడుగుతాడు అదే కదా నేను కూడా అడుగుతుంది నాపైన చంద్రిక కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి బాధ పెట్టింది ఇప్పుడేమో చంద్రిక కోసం మళ్ళీ పేపర్లో ప్రకటన ఇచ్చింది అసలు ఏం చేస్తుంది ఇంటి ముందు పగడ్బందీగా పోలీసుని అరేంజ్ చేసింది చంద్రిక భరత్ గారు ఇంత చదువుకొని మిమ్మల్ని ఎంత ఈజీగా మోసం చేస్తుంది ఆ రుద్రాన్ని అంటూ స్నేహ అడిగేసరికి లేదు స్నేహ మీరు పొరపాటు పడుతున్నారు అమ్మ నువ్వు రుద్రాని కోసం చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు రుద్రాని అలా చేయట్లేదు రుద్రాని ఇంటి ముందు పోలీసుని కాపలా పెట్టింది మీ అన్నయ్య సందీప్ కోసం పోలీస్ స్టేషన్ నుంచి సందీప్ తప్పించుకున్నాడంట అందుకని ఇలా పోలీసుల్ని పెట్టింది అంటూ భరత్ అనేసరికి స్నేహకి కోపం వస్తుంది ఎంత గుడ్డిగా మీరు రుద్రాన్నిని నమ్ముతున్నారండి అసలు రుద్రాన్ని నిజంగానే మా అన్నయ్య కోసం పెట్టిందని మీరు అనుకుంటున్నారా మా అన్నయ్య ఒకవేళ జైలు నుండి తప్పించుకుంటే నాకు తెలియదా సరే నాకు కూడా తెలియకపోవచ్చు ఒకసారి జైలర్కి కాల్ చేసి అడగండి సందీప్ అక్కడ ఉన్నాడో లేదో మీకే తెలుస్తుంది అనేసరికి ఇక సరే అని చెప్పి భరత్ జైలర్కి కాల్ చేస్తాడు హలో జైలర్ గారు నేను భరత్ని మాట్లాడుతున్నాను అంటే ఇక జైలర్ హా చెప్పండి భరత్ గారు ఏమైంది అంటే సందీప్ అక్కడ ఉన్నాడా లేకపోతే జైలు నుండి తప్పించుకున్నాడా అంటూ అడిగేసరికి ఆ జైలర్ లేదండి ఇక్కడ జైల్లోనే ఉన్నాడు ఏం తప్పించుకోలేదు అంటూ చెప్తాడు ఆ మాటకి భరత్ షాక్ అయిపోతే ఇక ఆ జైలర్ అడుగుతూ ఉంటాడు ఏమైంది భరత్ ఎనీ ప్రాబ్లం అనగానే లేదండి చిన్న కేసు పని మీద కాల్ చేశాను అంతే నథింగ్ టు వరే అని చెప్పి భరత్ ఫోన్ని పెట్టేస్తాడు ఆ తర్వాత స్నేహ అంటుంది చూశారు కదా మా అన్నయ్య తప్పించుకున్నాడని ఇంటి ముందు పోలీసుల్ని కాపలా పెట్టింది నిజానికి చంద్రిక డాక్టర్ దగ్గరకు వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకుంది ఆ రిపోర్ట్ పట్టుకొని ఎక్కడ ఇంటికి వస్తుందా అనే భయంతోనే ఇలా చేసింది మొదట నేను ఎత్తుకొని వెళ్ళానని మాట్లాడింది చంద్రికను ఇప్పుడేమో పోలీసులు పోలీసుగా తనే ప్రకటన ఇచ్చి తన నెంబరే ఇచ్చుకుంది ప్రకటనలో అంటూ స్నేహ చెప్తుంది మీరు వెళ్ళి అడగండి ఇదంతా ఎందుకు చేస్తుందో అనగానే సరే నేను అడుగుతాను అంటూ భరత్ కోపంగా ఆ పేపర్ని పట్టుకొని రుద్రాని దగ్గరికి వెళ్తాడు ఇక రుద్రాని ఇంటి ముందు పెట్టిన పోలీసులకి చంద్రిక కోసం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ చంద్రిక ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఎలా అయినా కళ్ళు కప్పుకొని ఇంట్లోకి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తను ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను వినండి అంటూ చెప్తుంది ఇక ఎవరైనా అనుమానం వచ్చి మీరెందుకు ఇక్కడ ఉంటున్నారని అడిగితే ఇది పోలీస్ ఎంక్వైరీ అని మాత్రం చెప్పండి అంటూ వాళ్ళకి ఇక చెప్తూ ఉండగా భరత్ అక్కడికి వచ్చి కోపంగా రుద్ర అని అరుస్తాడు ఇక ఏమైంది భరత్ ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు అని అడగగానే భరత్ అంటూ ఉంటాడు నువ్వు ఇంటి ముందు పోలీసుని ఎందుకు పెట్టావు అసలు నాకేం చెప్పావు నువ్వేం చేస్తున్నావు అంటూ అడిగేసరికి ఏమైంది భరత్ ఏం జరిగింది అది చెప్పు ముందు అని రుద్రాని అడుగుతుంది ఇక భరత్ సందీప్ జైలు నుండి తప్పించుకున్నాడని నాకు చెప్పావా లేదా అంటే అవును నిజమే కదా అని అంటుంది రుద్రాని నిజం కాదు రుద్ర నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు అంటే అబద్ధమా ఏం అబద్ధం చెప్పాను నేను అని అంటుంది ఆ మాటకి సందీప్ జైలు నుండి తప్పించుకోలేదు ఇప్పుడే నేను జైలర్కి కాల్ చేసి అడిగాను సందీప్ జైల్లోనే ఉన్నాడంట అంటే అవును భరత్ నేను అబద్ధమే చెప్పాను ఇదంతా నా కోసమే ఈ ఈ సెక్యూరిటీని అరేంజ్ చేసుకుంది నా కోసమే ఒక క్రిమినల్ ద్వారా నాకు ప్రాబ్లం ఉంది అందుకనే అలా చేశాను అని చెప్తుంది ఆ మాటకి మరి ఈ పేపర్లో ఎందుకు ప్రకటన ఇచ్చావు చంద్రికన్ను స్నేహాన్ని తీసుకెళ్ళింది అని చెప్పిన నువ్వే మళ్ళీ పేపర్లో ప్రకటన ఇవ్వడం ఏంటి అంటే అవును నిజానికి స్నేహనే ఆ పేపర్లో ప్రకటన ఇవ్వాలి కానీ నేనిచ్చింది నాపైన మీ అమ్మగారు ఆ స్నేహ అనుమానం పెట్టి నేనే చంద్రికను ఎత్తుకొని వెళ్ళానని చెప్తున్నారు కదా అందుకని నేను ఈ పోలీ నేను ఈ ప్రకటన ఇచ్చాను ఎక్కడైనా కనిపిస్తే చంద్రికను సేఫ్ గా తీసుకొచ్చి కోర్టుకి అప్పచెప్పడమే నాది నా డ్యూటీ అంటూ చంద్రిక రుద్రాని బాగా మాట మారుస్తూ ఉంటుంది భరత్ ముందు ఇక భరత్ అవునా అయితే మరి నువ్వు ఎందుకు ఇంటి ముందు పోలీసుల్ని కాపలా పెడుతూ చంద్రిక రాకుండా చేయటానిక ఇప్పటికే చంద్రిక డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుందని తెలుసు కదా అని అనగానే అవును భరత్ డీఎన్ఏ రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చి ఉంటుంది అందుకని చంద్రిక రాకుండా ముఖం దాచుకొని ఎక్కడో ఉండిపోతుంది అంతే అంతకుమించి ఏం కాదు కానీ తను ఎక్కడ ఉన్నా సేఫ్ గా తీసుకొచ్చి కోర్టుకి అప్పచెప్పాలని నేను ఈ ప్రయత్నం చేశాను అంటూ చెప్పగానే మళ్ళీ భరత్ కరిగిపోతాడు ఇక స్నేహ కోసం మాట్లాడదాం అంటూ భరత్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక చంద్రిక అలానే రేఖ ఇద్దరు బయలుదేరి భరత్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు ఇక లోపలికి వస్తూ ఉండగా రుద్రాని వాళ్ళని ఆపేసి ఎవరు మీరెందుకు లోపలికి వెళ్తున్నారు నువ్వు రేఖ కదా అని అడగగానే అవును నేను భరత్ గారితో ఒక కేసు విషయంలో మాట్లాడడం కోసం వచ్చానంటే ఏం కేసు మీ ఇంటి దగ్గర అసలు కోర్టులేవా అక్కడ ఎవరు లాయర్ లేదా ఎంత దూరం నుంచి వచ్చి భరత్నే కలవాలనా అని అడుగుతుంది ఆ మాటకి అవును ఏ కేసు పైన వచ్చావు అంటూ రుద్రాన్ని ప్రశ్నిస్తే మా ఫ్రెండ్కి కొంచెం కేసు పని మీద వచ్చాను అంటే ఈఎంఐ ఎవరు చూడ్డానికి నార్త్ ఇండియన్లా ఉంది తెలుగునీకి ఎలా ఫ్రెండ్ అయ్యింది అంటే ఏ నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్ అవ్వకూడదా మా ఇంటి దగ్గరే ఉంటుంది తను అంటూ చెప్తూ ఉంటుంది రేఖ అవునా ఒకసారి ముసుగు తీయు ముసుగు తీస్తే నేను చూసి లోపలికి పంపిస్తాను అని చెప్తుంది ఇంతలోనే ఆమె లేదు ఎవరి ముందు తను ముసుగు తీయదు అంటే అబ్బాయిల ముందు తీయకపోవచ్చు అమ్మాయిల ముందు తీయొచ్చు పర్వాలేదు నేను చూస్తా తీయు అని చెప్తుంది ఇక తను తీయకుండా ఇంతకీ తన పేరేంటి అనగానే రేఖ తన పేరు యశోద అని చెప్తుంది ఏ తనకి మాటలు రావా ప్రతిదీ నువ్వే జవాబు చెప్తున్నావు అయినా సరే ఆ ముసుగు తీస్తేనే నేను లోపలికి పంపిస్తానంటూ రుద్రాని మాట్లాడుతుంది ఇక నీ పక్కన ఉన్నది అబ్బాయిలే కదా ఎలా ముసుగు తీస్తుంది అసలు ముసుగు తీయాల్సిన పనేముంది మేమేమైనా నిన్ను హత్య చేయడానికి వచ్చామనుకుంటున్నావా కేసు పనిపైన వచ్చాము అంటూ రేఖ ప్రశ్నిస్తుంది ఇక మా ఇంతలోనే నువ్వు తీయకపోతే నేను తీస్తాను అంటూ రుద్రాని బలవంతంగా చంద్రిక ముఖంపైన ఉన్న ముసుగుని తీయటానికి ప్రయత్నిస్తుంది ఇంతలోనే భరత్ అక్కడికి వస్తాడు ఏంటి రుద్ర నువ్వు ఆ ఏంటి ఎంతో ఎన్నో రోజుల తర్వాత రేఖ కేసు పని పైన ఏదో వచ్చింది సహాయం చేయడానికి ఏమవుతుంది తన ఏమైనా పరాయి మనిష తనేమైనా క్రిమినల్ ఎందుకలా ఆలోచిస్తున్నావు చాలా టెన్షన్ పడుతున్నావు రుద్ర ఇది సరైనది కాదు రేఖ నువ్వు అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు నేను వస్తాను అని చెప్పి వాళ్ళని లోపలికి పంపిస్తాడు ఇక చంద్రిక ఎలా నోకలా ఆ ఇంట్లోకి చేరుకుంటుంది అయితే ఇక భరత్ రెడీ అయ్యి వచ్చి కూర్చొని చెప్పండి మీకు ఏ కేసు పని ఉంది అసలు మీ పేరేంటి మీకు తెలుగొచ్చా అంటూ మాట్లాడతాడు చంద్రిక అలానే మౌనంగా భరత్ని చూస్తూ ఉంటూ పాప ఎక్కడ ఉందో అంటూ వెతుకుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్ ద్వారా మన ఛానల్లో తెలుసుకుందాం